కాకినాడ జిల్లా కెర్లంపూడిలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన నివాసంలో మీడియాకి లేఖ విడుదల చేశారు. లేఖలో తొలి సభ అనంతరం జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చారు. నీతి నిజాయితీ విలువలతో బ్రతికిన కుటుంబ నేపథ్యం నుండి వచ్చానని, ఉద్యమాలే ఊపిరి అన్నట్లుగా నడిచిన వ్యక్తినని, ఎప్పుడూ ఏ ప్రలోభాలకు లొంగలేదని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. తుని రైలు దగ్ధం కేసులో రైల్వే కోర్టు తీర్పు తనకి తన అభిమానులకి సంతృప్తినిచ్చిందని ముద్రగడ పేర్కొన్నారు. సత్యమే గెలిచిందని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ. తన రాజకీయ నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తానని ముద్రగడ లేఖలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ అనుచరులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో సభ్యుడే చెప్పేశారు, ఇందులో సభ్యుడే చెప్పేసి ఇందులో సభ్యుడే చెప్పాడు సార్. ఇంకా మాట్లాడడం ఏమంటారు అంటే ఎలక్ట్రానిక్.